Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu, Pawan Kalyan, Kalayaka, Sadhyamena, Telugudesam Partito, Potunaku, Janasena, positive Gane, react outundi ani, Anta Anukuntaru. AP Rajakeyala Meeda, Avagahana Kaligina Varanta Kuda, Ilage Alochistaru. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా పార్టీని అలా ఉంచి సినిమాలు చకచక చేసుకుంటున్నారంటే దాని అర్థం ఎన్నికల వేళకు పొత్తులతో ముందుకు సాగవచ్చు అన్న ఎత్తుగడతోనే అని అంటారు. సరే, ఇవన్నీ ఇలా ఉన్నా టీడీపీతో జనసేన పొత్తు ఈసారి అంత ఆషామాషీగా కుదరదంటున్నారు. దానికి బోలెడు కండిషన్లు అప్లై అవుతాయని కూడా చెబుతున్నారు. చంద్రబాబు అంటే పవన్ కళ్యాణ్కి ప్రత్యేకమైన అభిమానమని చెబుతున్నారు. చంద్రబాబు మంచి అడ్మినిస్ట్రేటర్ అని, వ్యూహకర్త అని పవన్ కళ్యాణ్ ఇప్పటికీ నమ్ముతారు. ఆయన అప్పట్లో ప్రచారంలో అన్న మాట కూడా అదే, చంద్రబాబుకు అనుభవం ఉంది కాబట్టి ఆయన్ని ఎన్నుకోవాలి అని. రేపటి ఎన్నికల్లో కూడా ఆయన చంద్రబాబును చూసే మాత్రమే టీడీపీకి మద్దతు ఇస్తారు అంటున్నారు. అదే సమయంలో లోకేష్ని మాత్రం సైడ్ చేయాల్సిందే అన్న కండిషన్ ఉంటుందట. చంద్రబాబు సీఎం అభ్యర్థిగా ఉంటేనే జనసేన నుంచి పొత్తు ఉంటుందని కూడా షరతు విధిస్తారు అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడూ 25 ఏళ్ల రాజకీయం తనదని చెబుతారు. అందువల్ల ఆయన టార్గెట్ అంతా 2029 అనే అంటారు. అంటే 2024 ఎన్నికలలో చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని టీడీపీని సమర్థించిన 2029కి మాత్రం జనసేన సొంతంగానే అధికారంలోకి రావాలి అన్నదే పవన్ కళ్యాణ్ ఆలోచనట. అంతదాకా బలం పుంజుకుని నిలబడడానికే ఈ పొత్తుల ఎత్తులు అంటున్నారు. అంటే టీడీపీతో పొత్తుల సందర్భంగా పెద్ద ఎత్తున సీట్లు డిమాండ్ చేయడం, గెలిచిన తరువాత ప్రభుత్వంలో చేరి కీలక మంత్రిత్వ శాఖలను తీసుకోవడం ద్వారా జనసేన తన అధికార రాజకీయాన్ని మొదలు పెడుతుంది అంటున్నారు. అదే సమయంలో టీడీపీలో లోకేష్ వారసత్వాన్ని ముందుకు తెచ్చి చంద్రబాబు సైడ్ అవుతాను అంటే మాత్రం జనసేనకు అది ఎంత మాత్రం ఇష్టం ఉండదు అంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కానీ జన సైనికులు కానీ అంచనా వేసేది ఏంటంటే ఫ్యూచర్లో వైసీపీతోనే తమకు పోటీ అని, టీడీపీకి ఒక్క ఛాన్స్ ఇస్తే అది 2024లో మాత్రమే అని కూడా అంటున్నారు. ఇక 2029 నాటికి జగన్తోనే తాము పోటీ పడతామని, అప్పటికి టీడీపీ ఉనికి కూడా ఇబ్బందిలో పడుతుంది అని కూడా భావిస్తున్నారు. అలా పడాలి అని కూడా కోరుకుంటున్నారు. ఒక రాజకీయ పార్టీగా అలా కోరుకోవడం కూడా తప్పు కాదు. ఎందుకంటే ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలి కాబట్టి. మరి చంద్రబాబు కనుక తన కుమారుడి కోసమే రేపటి వేళ రాజకీయం చేస్తే జనసేన నుంచే తొలి వ్యతిరేకత వస్తుందని కూడా చెబుతున్నారు. మొత్తానికి ఈసారి పవన్ తమ్ముడు అంత ఈజీగా చంద్రబాబుతో చేతులు కలపరు అన్నదే రాజకీయ వర్గాలలో టాక్.